ఎట్లాడుకుందామో చెప్తాము. కాక వెంకట స్వామి గారినే స్ఫూర్తిగా తీసుకుందాము. హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి, వాళ్లకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% పెట్టి జీవితాలు బాగుపడతాయి. 1500 కోట్లు ఇవాళ వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు. ఒక 500 కోట్లు ఇయ్యరే, అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము, తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాల గజ్వేలో ఫామ్ హౌస్ ఉంది, 1000 ఎకరాలలో 500 ఎకరాలు అందరికీ ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తా అంటే, నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి, మంచి 10 అంతస్తులలో అందరికీ ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, ఇవ్వ మీ తాత తప్ప ఇచ్చిన ఆస్త కాదుగా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరూ 2009 కంటే ముందు ఏం లేదు, 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా. 2005లో హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది, 2004లో కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్ది. అక్కడి నుంచి వరుసగా తీసుకుంటూ వద్దాం. మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి. మీ టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, ఆస్తులు ఎట్లొచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎట్లొచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లొచ్చినాయి, ఇవన్నీ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లొచ్చినాయి. తెలంగాణ ఉద్యోగంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే, ఆస్తులన్నీ కోల్పోతుంటే, మీ ఆస్తులు మాత్రం గుట్టలోలు పేరకపోయినాయి. మీరు మాత్రం 25 ఎకరాలలో 1000 ఎకరాలలో ఫామ్ హౌజులలో మీరు జమీందారులలాగా బతుకుతారు. తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలా? ఏం వాళ్ళకు మంచి జీవన విధానం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకు మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం. అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము. సిటీ బయటకు రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము. అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము. 200 ఎకరాలు ఉంది అంబర్పేటలో. ఆ 200 ఎకరాలలో మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామయ్యా. ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తి కదా, పేదలకు మంచి చేద్దాం. మీరు వచ్చి సూచన చేయండి, దాని మీద ఒక కమిటీ వేస్తాం. దాంట్లో రాజేందర్ను పెడతాం, కేకేఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం. మీరు కలిసి సమయం మాకు ఇయ్యండి సూచనలు. ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం. బీజేపీ, బీఆర్ఎస్, ప్రభుత్వం అందరు కూర్చొని పేదలకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాము. ముందుకు రాండి. 10 ఏళ్ళ అనుభవం ఉంది అంటారు కదా మీకు ప్రభుత్వము మంత్రులుగా. మీ అనుభవం పేదల కోసం పెట్టుర్రు, మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే. కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే, వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోనికి దుఃఖం ఉంటే నాకు అర్థం కాదానే. ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎంత ఉంటుందండి, ఇంకా బతకడం కూడా దండుగా. ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు, ఏంది బాధ అని ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలవకుంటేనే నేను ఇంత దూరం వచ్చిందా? కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్పండి అంటున్నా. బాధ తెలవకుండా మేము ఇక్కడికి రాలే. బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము. పేదోళ్ళ కోసం కొట్లానే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, కోదండరామ్ గారు ఇక్కడ ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం, రాండి. ఏ ప్రణాళికతో ముందుకు పోదామో, బాగు చేద్దామో, మన నగరాన్ని బాగు చేసుకుందామో మీరు చెప్పండి. హోంమంత్రిత్వ శాఖ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి, 100 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగిన సూట్ కేస్ కంపెనీలు, బోగస్ కంపెనీలు పెట్టి ఈ రకమైనటువంటి లావాదేవీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించి అది విచారణ జరుపుతుండగా కూడా తెలంగాణలో హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివేకును కాపాడాలనే ఉద్దేశంతో ఈ కేసును పోలీసు వాళ్ళకి చెప్పి క్లోజ్ చేపించి క్లోజ్ చేస్తూ పిటిషన్ వేశారు. ఇవాళ దాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ మా బీఆర్ఎస్ లీగల్ టీమ్, మా భరత్ గారు, జక్కుల లక్ష్మణ్ గారు, అదేవిధంగా మా కళ్యాణ్ గారు, అదేవిధంగా మా లలితారెడ్డి గారు, మా కార్తిక్ గారు, మా లీగల్ టీమ్ అంతా కూడా కలిసి ఇవాళ ఒక ప్రొటెస్ట్ పిటిషన్ను మేము నాంపల్లి కోర్టులో వేయడం జరిగింది. డెఫినెట్గా ఇవాళ నేను మీడియా ద్వారా నేను వివేక్కు చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు వివేక్ను కాపాడలేవు, వివేక్ నువ్వు ఈ విషయంలో నుంచి నువ్వు బయటపడలేవు,
ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతూ ఉంది. ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అఫీషియల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంటే ఉంది. విచారణ ఇంకా లోతుగా ఈడీ కొనసాగిస్తూ ఉంది. ఈ విచారణ ఒకవైపు జరుగుతుండగానే తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ రకంగా కోర్టులో రిపోర్ట్ వేయడం, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసును క్లోజ్ చేస్తూ రిపోర్ట్ వేయడాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ వేసినాం. డెఫినెట్గా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. న్యాయ పోరాటాన్ని మా బీఆర్ఎస్ లీగల్ సెల్ లీగల్ టీమ్ ఆధ్వర్యంలో కొనసాగిస్తాం. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినాం. అవసరమైతే దీని విషయంలో హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టు అడ్వకేట్లతో కూడా మాట్లాడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం. ఖచ్చితంగా ఇవాళ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 100 కోట్ల రూపాయలు ఆనాడు వివేక్ గారు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాద్ నుండి రామగుండం మంచిర్యాల తదితర ఏరియాలకు ట్రాన్స్ఫర్ చేసి ఆనాడు ఎన్నికల్లో ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఆ ప్రాంత ఓటర్లని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి ఇది చట్టానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, ఎన్నికల కమిషన్ రూల్స్కు నిబంధనలకు వ్యతిరేకం. ఆయన చూపించినటువంటి అఫిడవిట్లు అవన్నీ కూడా ఈడీ అవన్నీ కూడా చెక్ చేసింది. ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. డెఫినెట్గా నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది, వివేక్ యొక్క పదవి ఊడిపోవడం ఖాయం. ఆయన రేవంత్ రెడ్డి కాదు కదా, భగవంతుడు కూడా కాపాడలేడు. చెన్నూరులో ఉప ఎన్నిక ఖాయం, నేను మీకు చెప్తా ఉన్నా ఆన్ రికార్డ్. వివేక్ ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం, ఈ కేసులో వివేక్ అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం ఖాయం. వివేక్ను రేవంత్ రెడ్డి కాదు, ఆ భగవంతుడు, ఆ దేవుడు కూడా కాపాడలేనటువంటి పరిస్థితులు డెఫినెట్గా ఖాయం. చెన్నూరు నియోజకవర్గంలో డెఫినెట్గా భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక రాబోతుంది. ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. మేము డెఫినెట్గా ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా మా లీగల్ టీమ్ ఆధ్వర్యంలో మేము సీరియస్గా పనిచేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఇంకో విషయం కూడా తెలంగాణ పోలీసులను అడగదలుచుకున్నా. ఇవాళ ప్రభుత్వాలు మారుతుంటాయి. మొన్న దాకా 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళకు ప్రజలు ఓట్లేసారు, వీళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. పోలీసులు ఈ శాఖ పారదర్శకంగా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, చట్టానికి లోబడి రూల్స్ను ఫాలో అవుతూ వాళ్ళ పనితీరు ఉండాలి. కానీ ఈ రకంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, స్వామి భక్తిని ప్రదర్శిస్తూ, రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఎత్తుతూ, రేవంత్ రెడ్డి చెప్పిందే చేసుకుంటూ మీరు పోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందులు పడతారు. మాకు కూడా అందరూ తెలుసు, ఎవరెవరు సీఎం వాళ్ళు ఉండేవారు నడిపిస్తున్నారు, ఇంటెలిజెన్స్లో ఉండేవారు నడిపిస్తున్నారు, సిఎస్ఎల్లో ఉండేవారు నడిపిస్తున్నారు, ఎస్ఐబిలో ఉండేవారు నడిపిస్తున్నారు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎవరు నడిపిస్తున్నారు, అన్ని విషయాలు మాకు కూడా తెలుసు.